శ్రీ మహాలక్ష్మీదేవి సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. పువ్వు పుయ్యకుండా కాయ కాచే విధానం ఈ చెట్టుకు ఉంది. ఈ చెట్టుకు పండిన కాయలను శ్రీఫలము అంటారు. మారేడు దళములు 3 ఆకులుగా ఉంటుంది. ఇలా దళములు దళములుగానే ఉన్న వాటిని కోసి పూజ చేస్తారు. అరుణాచలంలో బహుబిల్వ దళాలు కూడా ఉంటాయి, అంటే 5-9 దళాలు కూడా ఉంటాయి. మారేడు దళములతో పూజ చేసినప్పుడు ఈనెను పట్టుకుని శివలింగం మీద వేయాలి. ఈయన శివలింగానికి తగిలితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది. మారేడు దళం శివలింగం మీద బోర్లా పడితే జ్ఞానం సిద్ధిస్తుంది. శివుణ్ణి మారేడు దళంతో పూజ చేయగానే పరమేశ్వరుడు త్రియాయుషం అని దీవిస్తాడు. అంటే బాల్యం, కౌమారం, యవ్వనం 3 దశలే కాక 4వది తురియము, అంటే జ్ఞానావస్థ అని అర్థం. ఈ తురియావస్థలోకి వెళ్లగలిగే స్థితిని శివలింగమును మారేడు దళంతో పూజ చేసిన వారికి కలుగుతుంది, అంటే ఆయుర్ధాయం కలుగుతుంది. ఇంకో విషయం ఏమిటంటే, మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే 3 కోటి దేవతలకు ప్రదక్షిణం చేసిన ఫలితం దక్కుతుంది. మారేడు చెట్టు నుండి విడుదలయ్యే గాలి చాలా ప్రభావం కలిగి ఉంటుంది. మారేడు చెట్టు కింద కూర్చుని జపం చేసుకున్నా, పూజ చేసినా సిద్ధి కలుగుతుంది. మారేడు చెట్టు కింద ఆవు పేడతో అలికి పీట వేసి ఒక ఉత్తమ పురుషుడికి భోజనం పెడితే 1 కోటి మందికి భోజనం పెట్టిన ఫలితం దక్కుతుంది. మారేడు చెట్టు పేరులోనే ఎంతో అర్థం ఉంది. తెలుగులో మారేడు, రేడు అంటే రాజుకు వికృతి పదం, అంటే మారాజు అని అర్థం. ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు, కాబట్టి మారేడు చెట్టు రాజులాగా పరిపాలకురాలు. అన్నిటినీ దాని గాలి ద్వారా, అంటే మనలోని 3 గుణములకు, సత్వ, రజో, తమో గుణములకు అతీతుడవుతాడు. ఇంత శక్తి కలిగిన చెట్టు కాబట్టి స్వయంగా శ్రీ మహాలక్ష్మి చేతనే నాటబడింది. కాబట్టి మారేడు చెట్టుకు దారిద్రమును పోగొట్టుగల శక్తి ఉంది. ఆయుర్వేదమునందు మారేడు ఆకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కాశీ ప్రాంతంలో మారేడు ఫలాల రసాన్ని త్రాగటానికి అమ్ముతారు. మారేడుకాయ ముచ్చుకు తీసి అక్కడ ఒక చిన్న కన్నం చేసి లోపలి కండను తీసేసి ఎండబెట్టి ఆ కాయలో విభూది వేసి ముచ్చుకను మూతగా పెట్టుకుని వాడుకుంటారు. ఆ విభూదిని ధరిస్తారు. త్రిదళం త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం. మారేడు దళములతో శివుని పూజించిన వ్యక్తికి 3 గుణములకు అతీతుడై 3 జన్మలలో చేసిన పాపములు కూడా సంహరింపబడతాయి అని అర్థం. ఓం నమ శివాయ. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.